పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి సందర్భంగా వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి హాజరేలు. ఇంకా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పరిటాల అభిమానులకి అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పరిటాల రవి బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా ఉన్నటువంటి మహనీయుడు. అలాంటి దుష్టశక్తులు పేద ప్రజల్ని పీడించుకునేవాళ్ళు, బలహీన వర్గాలని, దళితుల్ని అనేక ఇబ్బందులకి గురి చేసిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించారు పరిటాల రవి గారు. బడుగు బలహీన వర్గాలకి కొండంత అండగా నిలిచి వాళ్ళని ఆదుకున్నారు పరిటాల గారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే సామూహిక వివాహాలు చేసి ప్రోత్సహించారు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పార్టీ అభివృద్ధి కోసం ఎల్లని కృషి చేశారు పరిటాల రవి గారు. ఒక మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారు పరిటాల గారు. ఆ విధంగా ప్రజలందరి హృదయాల్లో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పరిటాల రవి గారిని అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దుష్టశక్తులు ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక భూస్వామి వర్గాలంతా పెత్తందారీ వ్యవస్థ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ఆయన్ని పట్టుకుని పెట్టుకుంది. ఆయన చనిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఆయన ఎప్పటికీ కూడా ప్రజలు ఆయన మర్చిపోలేరు. అలాంటి గొప్ప వ్యక్తిని పేద ప్రజలకి కొండంత అండగా ఆశ సాధించడానికి నేటి యువత ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి, రామరాజ్యం రావాలి, అప్పుడే పరిటాల రవి గారి ఆత్మకి శాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరినీ అభినందిస్తూ పరిటాల రవికి రవి గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.